చెప్పారు కదా మండలి చైర్మన్ మండలి అంటే ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఎవరు కారణము ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా ఎలా వచ్చిందో నాకు బాగా తెలుసు మండలి డిప్యూటీ చైర్మన్ ఆయనే నన్ను చేయలేదు ఇన్ని చెప్పారు మీరు ఓకే బాగానే ఉంది అయితే పులివెందలకు నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి అంటే నాడు 2012లో 5 టీఎంసీలు కేటాయిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో కేటాయించిన 4 టీఎంసీలు వస్తే మీరు నీళ్ళు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారి అన్నట్టుగా అందరి వేల అంటే లక్షల మంది నూటికి నూరు పాళ్ళు నీళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయము ఆ యొక్క దాన్ని అక్నాలెడ్జ్ చేస్తూ నేను ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ నేను ఫస్ట్ సార్ దగ్గరికి పోయిన తర్వాత మా జిల్లాలో నాయకత్వం పొందాలా మేము పాజిటివ్గా ఓటు పోవాలా ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి వల్లనే మేలు జరుగుతూ వస్తుందని చెప్పేటువంటి ఒక వాదన ఉంది సార్ దాన్ని మైమరిపించి మేమంతా కూడా డిస్ట్రిక్ట్లో ఈ డిస్ట్రిక్ట్లో మేమేం తక్కువ చేయలేదని చెప్పుకునేదానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వి ప్రివైల్డ్ ఆన్ హిమ్ దాని మీదనే కూర్చొని గడ్డాలు పెంచుకొని నీళ్ళు తీసుకొచ్చినటువంటి దానికి ఆయన ఒక హెల్ప్ తీసుకున్నాం కాబట్టి 50,000 మంది సమక్షంలో సాష్టాంగంగా ఆయన కాళ్ళ మీద పడ్డా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ఏమైనప్పుడు జీవో ఏమేలేదు అది ప్రధాన కాలం నుంచి జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలం నుంచి రాలేదు ఔక్లో నుంచి ఏదో చిన్నగా ఒక పక్క నుంచి ఒక వంకలో నుంచి నీళ్ళు తీసుకొని వచ్చారు అప్పుడు ఇంకా ట్యూబ్స్ కానీ 1000 క్యూసెకులు చొప్పున తీసుకొని వచ్చినారు అది కాదు మనకు ఔక్ దగ్గర ఒక టన్నెల్ ఉంది ఆ టన్నెల్లో 20,000 క్యూసెక్ల సామర్థ్యంతో నీళ్ళు తీసుకొని రావాలి యువతలకి అంటే రోజుకు 2 టీఎంసీలు చొప్పున రావాలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే టైంలో ఔక్లో వచ్చిన తర్వాత ఔక్లో నుంచి వేరే ఒక వంక ఉంది ఆ వంక ద్వారా ఒక 1000 క్యూసెక్లు నీళ్ళు వచ్చేటివి 1000 క్యూసెక్లు అంటే నీకు నెలకంతా కలిసినా కూడా 3 టీఎంసీలు అవుతాయి ఫ్లడ్డింగ్ అంతా ఉండేది ఒక నెల మ్యాక్సిమం ఆ నెల అంతా వదిలితే ఎంత వస్తుంది 3 టీఎంసీస్ నీకు అది రాజకీయ తీసుకొచ్చారు ఓకే బాగానే ఉంది మరి నిర్వాసితులకు ఇప్పటివరకైనా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గొప్ప గణపతి గొప్ప నాకు చేసినటువంటి సహాయం ఏంటంటే జీవితాంతకం నేను గుర్తుపెట్టుకుండేది ఆ యొక్క దీక్ష నేను చేసి చేసినప్పుడు అది ఉపయోగకరంగా నా పేరు నిలబడేటట్లు ఆయన సహాయం చేసినాడు 450 కోట్లు ప్యాకేజ్ ఇవ్వాల్సి వచ్చింది నీళ్ళన్నిటికీ కెనాల్స్ అన్ని కంప్లీట్ చేయించినాం ఇంకా నీళ్ళు ఫ్లడ్ వస్తుంది ఫ్లడ్ వస్తుందంటే నిర్వాసితులకు అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇస్తే తప్పితే అటు నుంచి రిమూవ్ చేసే పరిస్థితి లేదు అప్పుడు కూర్చొని వాళ్ళు అబ్నార్మల్గా 6 లక్షలు 7 లక్షలు అడిగినా కూడా ఆ రోజు ఉదార స్వభావంతో 450 కోట్లు ఇచ్చి వాళ్ళందరినీ వెకేట్ చేసి 13 టీఎంసీలు నీళ్లు పెట్టగలిగినాం అని నేను ఎప్పుడు కూడా నేను ఫస్ట్లోనే మీకు చెప్పా స్నేహం చేస్తే రాజశేఖర రెడ్డి కుటుంబంతో స్నేహం చేయాలా రాష్ట్రం గురించి ఒక విజన్ గురించి ఒక డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆలోచన చేయాల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏమీ తక్కువ చేయలే బట్ ఆయన చేసిందన్నీ కూడా ప్రజలు వేరే రకమైనటువంటి కారణాలు నెగటివ్ అయినాయి సో ఈ నెగటివ్ యాటిట్యూడ్ తప్పించుకోవాలి అబద్ధాలు చెప్పే వాళ్ళను అనవసరమైనటువంటి వ్యక్తులను రామారావు గారు ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు కదా ఇట్లా వ్యాపారవేత్తలను ఆయన ఎమ్మెల్సీలు ఇచ్చినాడు ఆయన ఎమ్మెల్సీలు ఇచ్చినాడు ఆయన రాజ్యసభ ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు రామచారి ఆయన ఎన్టీ రామారావు ఉండేటప్పుడు తులసిరెడ్డికి ఇచ్చాడు తులసిరెడ్డి మా ఊర్లోనే ఉంటాడు ఎంత సింపుల్ పాపం ఆయన నిజాయితీ పనులకు ఇచ్చినాడు ఆయన మీరు కూర్చొని చూడండి రామారావు హయాంలో ఇచ్చినటువంటి రాజ్యసభలు చూడండి ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి రాజ్యసభలు చూడండి టీజీ వెంకటేష్ ఏంది టీజీ వెంకటేష్కు తెలుగుదేశం పార్టీకి ఏమనుబంధం అండి నీకు 2014లో ఎన్నికల ముందు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు సరే ఆ పార్టీ మునిగిపోయింది కాబట్టి ఈ పార్టీలోకి వచ్చినాడు నీ టికెట్ ఇచ్చినా ఓడిపోయినాడు ఓడిపోతానే ఈ పార్టీలో ఎవడు లేనట్టు నువ్వు తీసుకుని వచ్చి టీజీ వెంకటేష్కు రాజ్యసభ ఇవ్వడం అనేది బలమైన వ్యక్తి ఏమని ఇచ్చాడు సరే నీకు అర్థం నిమిషానికి ఒక కథ బలమైన ఉంటే నేను నమ్ముకొని ఎవరుంటారు రోజుకు ఒక బలమైన వ్యక్తి వస్తాడు నీకు నేను అదే చెప్తున్నాను కదా నిజంగా డబ్బులే ప్రభావితం చేసి డబ్బులే ప్రధానమైతే ఈ దేశ ప్రధానిగా ఎప్పుడో టాటాలో బిర్లాలో లేకుండా అంటే ముఖేష్ అంబానీలో అంబానీలో ఉండేవాళ్ళు టీజీ వెంకటేష్ గారు డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కున్నట్టు చెప్తున్నారు అంతే కదా బయట అందరు కూడా అదే మాట్లాడుకుంటున్నారు కదా నేనేం చూడలే అవన్నీ కొన్ని కొన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు బట్ సర్కమ్స్టాన్సెస్ మీరు చెప్పండి ఎందుకు ఏ కారణం చేత ఇవ్వాలని చెప్పు ఏ కారణం చేత ఇవ్వాలా సమాజ వర్గానికి న్యాయం చేయాలనో ఆ సామాజిక వర్గంలో న్యాయం చేసే వాళ్ళు ఆ పార్టీలో పార్టీలో ఇంకెవరు లేరా 25 సంవత్సరాల నుంచి నీకు నమ్మకంగా ఉండేవాళ్ళు ఆ పార్టీలో ఎవరు లేరా
అంటే రాను రాను చంద్రబాబు నాయుడు గారి మనసులో ఆలోచన విధానం మారింది. అంటే తన తయారు ప్రోడక్ట్లో కల్తీ అవుతున్నాయని పక్క ప్రోడక్ట్ మీద ఆయనకు మనసు మళ్ళిండొచ్చు కదా. ఆయన ప్రోడక్ట్ల మీదనే కాదు, మొత్తానికి ఆయనకు 2004 నుంచి 2014 వరకు చాలా మారిపోయినాడు ఆయన. కొన్ని కొన్ని సిస్టమ్స్ చూసి అది కరెక్ట్ అనుకున్నాడు.